అయితే ఎఫ్సిఎఫ్ఎస్ అల్గారిథమ్ని పైథాన్ కోడ్లో ఎలా రాయాలి, అలా అర్థం చేసుకోవాలని అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్కి తగ్గట్టు పిఐడిస్ అయితే తీసుకున్నాము. సో పిఐడి P1, P2 అంటే ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4 అలా 5 ప్రాసెస్ తీసుకున్నాము. నెక్స్ట్ అరైవల్ టైమ్ 3505 54. సో అరైవల్ టైమ్ చేసుకున్నాము. తర్వాత బీటీ బర్స్ టైమ్ 43213. సో మన ప్రాబ్లం ఏదో చేసింది. నెక్స్ట్ ఎన్ లెన్ ఆఫ్ పిఐడి, దానిలో ఏంటంటే లెంత్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. పిఐడికి సంబంధించినటువంటి లెంత్ ఎంత, 5. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెన్ ఆఫ్ పిఐడి అనేది 5 రిటర్న్ చేస్తుంది. సో ఎన్లో 5 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొసీజర్ మనం ఏం చేసాము, సార్టింగ్ చేసాం కదా. ఇక్కడైతే అరైవల్ టైమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాల్సి ఉంటుంది. సో పిఐడిని సార్ట్ చేయాలి, బర్త్ టైమ్ని సార్ట్ చేయాలి, అలాగే అరైవల్ టైమ్ని సార్ట్ చేయాలి. సో నేను ఇక్కడైతే ఏ సార్టింగ్ అల్గారిథం యూస్ చేశానంటే సెలక్షన్ సార్ట్ని యూస్ చేశాను. సో సెలక్షన్ సార్ట్ని ఏంటి, ఫస్ట్ మినిమం ఇండెక్స్ని తీసుకుంటాము. ఆ మినిమం ఇండెక్స్ని మిగిలిన వాటితో కంపేర్ చేసి ఒకవేళ ఆ ఎలిమెంట్లో కనుక దీనికన్నా మినిమం కనుక అవైలబుల్గా ఉంటే అది మినిమం ఇండెక్స్గా కన్సిడర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. సో ఫర్ ఇన్ రేంజ్ ఎన్, సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ రిపీట్ అవుతుంది ఫర్ లూప్ అనేది. నెక్స్ట్ మినిమం ఇండెక్స్ ఐ, సో ఫస్ట్ ఐ అనేది 0 వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో 1 వస్తుంది, అలా ఇటరేషన్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఐ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మినిమం ఇండెక్స్ ఐ, సో ఫస్ట్ 0th ఎలిమెంట్ అనేది మినిమం ఏం తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకో ఇన్నర్ లూప్లో ఏం చేస్తాము, ఫర్ జే ఇన్ రేంజ్ ఐ ప్లస్ 1 టు ఎన్, అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ 0ని కంపేర్ చేస్తున్నప్పుడు దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలో నుంచి ఈ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కన్నా తక్కువ ఎలిమెంట్ ఏదైనా ఉందా అని చెప్పి కంపేర్ చేస్తాము. సో దానికోసం ఏంటంటే ఇఫ్ అరైవల్ టైమ్ ఏటీ ఆఫ్ మినిమం ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏటీ ఆఫ్ జే, అంటే దాని మీనింగ్ ఏంటి, మినిమం ఇండెక్స్ అని ఐ తీసుకున్నాం కదా, సో దీనికన్నా ఒకవేళ నెక్స్ట్ ఎలిమెంట్స్లో కనుక వేరే ఎలిమెంట్ మినిమం అని తగిలితే సో మినిమం ఇండెక్స్ని అప్డేట్ చేస్తాము, జే అనేది మినిమం ఇండెక్స్ అవుతుంది. సో ఒకవేళ మొత్తం ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మినిమం ఇండెక్స్గా లేకపోతే, అంటే ఏంటి అప్డేట్ అయ్యింది మధ్యలో ఎక్కడో వేరే మినిమం ఇండెక్స్ ఎక్కడో తగిలింది, సో అప్పుడు మనం ఏం చేస్తాము, అరైవల్ టైమ్ని స్వాప్ చేస్తాము, అలాగే ప్రాసెస్ ఐడిని స్వాప్ చేస్తాము, అలాగే బర్స్ టైమ్ని స్వాప్ చేస్తాము. సో ఇక్కడ నేను స్వాపింగ్ అయితే చేశాను. ఏం స్వాపింగ్ చేశాను, మినిమం ఇండెక్స్ వేరే ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకి మినిమమ్ తెలిసింది కాబట్టి సో 5th పొజిషన్లో ఉన్నది మినిమం ఇండెక్స్ పొజిషన్లోకి తీసుకొస్తాము, అలాగే మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది 5th పొజిషన్కి తీసుకొస్తాము. సో ఇక్కడ మనకు తెలుసు కదా A, B ఈక్వల్ టు B, A అంటే ఏమవుతుంది, స్వాప్ అవుతుంది. సో ఇది A అనుకోండి, సపోజ్ ఇది అలాగే B అనుకోండి, సో ఇది B అనుకోండి, ఇది A అవుతుంది. సో A, B ఈక్వల్ టు B, A అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ లిస్ట్లో ఈ పొజిషన్లోకి ఈ 5th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది, అలాగే 5th పొజిషన్లోకి మిన్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి అరైవల్ టైమ్ షార్ట్ అయిపోతుంది, అలాగే ప్రాసెస్ ఐడి షార్ట్ అయిపోతుంది, బరస్ టైం షార్ట్ అయిపోతుంది. తర్వాత నేను ఏం చేశాను, డేటా ఫ్రేమ్ ఒకటి క్రియేట్ చేసుకుని పాండాస్ యూజ్ చేసి సో DF ఈక్వల్ టు PD.DataFrame, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది టేబుల్ అని చెప్పి డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో PID కాలంలో, ఇది కాలం డినోట్ చేస్తుంది, PID అనేటువంటి కాలంలో PID లిస్ట్ని పాస్ చేశాను, అరైవల్ టైమ్ అనేటువంటి కాలంలో AT పాస్ చేశాను, సో అలాగే BT బర్స్ టైమ్ అనే కాలంలో BT అనేటువంటి లిస్ట్ని పాస్ చేశాను. సో దీని అవుట్పుట్ మనం రన్ చేసామనుకోండి, దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. సో చూసారా, PID అనే కాలంలో PIDకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్ని వచ్చింది, అలాగే అరైవల్ టైంకి అరైవల్ సంబంధించినటువంటి లిస్ట్ వచ్చింది, బర్స్ టైంకి బర్స్ టైంకి సంబంధించిన లిస్ట్ వచ్చింది. సో మనం ప్రాబ్లం ప్రీవియస్గా చేసాం కదా, ఒకసారి దాన్ని కంపేర్ చేయండి. సో మనకి ఇదే వస్తుంది ఆర్డర్ అనేది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సార్టింగ్ కంప్లీట్ అయింది. స్టెప్లో మనం ఏం చేసాము, అరైవల్ టైమ్ని బేస్ చేసుకుని ప్రాసెస్ అన్నింటిని కూడా సార్ట్ చేసాం. అరైవల్ టైం అంతా కూడా ఆర్డర్లో ఉంది చూసారా, ఫస్ట్ 0 వచ్చింది, తర్వాత 3, 4, 5, 5 మనం ఇచ్చింది ఏంటి, అరైవల్ టైం 3, 5, 0, 5, 4 వచ్చింది. బట్ సార్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, సార్టెడ్లో వచ్చింది. సో ఇక్కడ వరకు సార్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్దర్గా మన అల్గారిథంలోకి ఎంటర్ అవుతాం. సో మనం ఏమేమి క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది, TT అంటే కంప్లీషన్ టైం క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది, TAT అంటే టర్న్ అరౌండ్ టైం క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది, WT వెయిటింగ్ టైం క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇనిషియల్గా వాటిని ఎంటీ లిస్ట్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ మనం ఫార్ములాస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఫర్ ఇన్ రేంజ్ ఎన్, సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఐ ఈక్వల్ టు 0 అంటే 0th ఎలిమెంట్ దగ్గర 0th పొజిషన్లో సింపుల్గా మనం ఏం చేస్తాము, అరైవల్ టైమ్ని బస్ టైమ్ని కలిపేస్తుంది. సో మనం ప్రొసీజర్ ఆల్రెడీ చేసాము, దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో కంప్లీషన్ టైం డాట్ అపెండ్, అపెండ్ అంటే ఏం చేస్తుంది, ఈ CT అనేటువంటి లిస్ట్లోకి ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఆ ఎలిమెంట్ని ఏ ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది, అరైవల్ టైమ్ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏంటి, అరైవల్ టైమ్ లిస్ట్లో ఉన్నటువంటి 0th పొజిషన్ ఎలిమెంట్, అలాగే బర్త్ టైమ్ లిస్ట్లో ఉన్నటువంటి 0th పొజిషన్ ఎలిమెంట్, ఈ రెండింటిని యాడ్ చేసి కంప్లీషన్ టైంలోకి యాడ్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ అదే కదా. నెక్స్ట్ ఒకవేళ అలా కాని పక్షంలో, సో ఐ అనేది ఎప్పుడైతే 0కి ఈక్వల్ కదా, అప్పుడు మనం ఏం చేయాలి, కంప్లీషన్ టైంలోకి BT(I) అంటే బర్త్ టైం, ప్రజెంట్ బర్త్ టైం ఐ వాల్యూ అంటే 5th పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ని, అలాగే మ్యాక్సిమం ఆఫ్ CT(I-1)
అంటే ప్రీవియస్ కంప్లీషన్ టైంకిను ప్రజెంట్ అరైవల్ టైంకి రెండింటిలో ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్ని తీసుకెళ్ళి బరస్ట్ టైంకి యాడ్ చేసి దాన్ని కంప్లీషన్ టైంలోకి అపెండ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, టర్న్ అరౌండ్ టైంని ఎలా క్యాలకులేట్ చేస్తాము, కంప్లీషన్ టైంలో నుంచి అరైవల్ టైం తీసేస్తాము, అలాగే దాన్ని టీఏటీ లిస్ట్లోకి అపెండ్ చేస్తాము, అలాగే డబ్ల్యూటీ వెయిటింగ్ టైం అది ఎలా క్యాలకులేట్ చేస్తాము, టర్న్ అరౌండ్ టైంలో నుంచి బరస్ టైం తీసేసి వెయిటింగ్ టైంలోకి యాడ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎఫ్ టూ అనేది అంటే డేటా ఫ్రేమ్ టూ ఒకటి తీసుకుని పిఐడి ప్రాసెస్ ఐడి అలాగే అరైవల్ టైము బరస్ టైము కంప్లీషన్ టైము టీఏటీ డబ్ల్యూటీ ఇవన్నీ కూడా కాలమ్స్గా తీసుకుని దాని కరస్పాండింగ్ లిస్ట్స్ ఏవైతే ఉంటే అవి వాటన్నిటిని కూడా వాల్యూస్గా పాస్ చేశాను ఈ డిక్షనరీలో. సో నెక్స్ట్ ఏం చేశాను, డిఎఫ్ని కాల్ చేశాను. సో ఇక్కడ చూసారా, ఇది మన అవుట్పుట్. సో మనం ప్రీవియస్గా వీడియోలో ఎలాగైతే మనం ప్రాబ్లం చేసామో సో మనకు అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది చూసారా. సో ఈ విధంగా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథమ్ని ప్రోగ్రామెటికల్గా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు.